రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న విశిష్ట విశేష పురస్కార అవార్డుల్ని అందజేస్తున్నట్లు కన్వీనర్ పాతూరు నాగభూషణం వెల్లడించారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇండియన్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. 19 ఏళ్లుగా విశిష్ట పురస్కారం, విశేష పురస్కారం అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది విశిష్ట పురస్కారాన్ని పుల్లెల గోపిచంద్, విశేష పురస్కారాన్ని గరికపాటి నరసింహారావు, నాగ అశ్విన్ రెడ్డిని ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించారు. విశిష్ట పురస్కార శ్రీ పద్మభూషణ్ పుల్లెల గోపిచంద్ గారు విశిష్ట పురస్కారానికి మనం ఎంపిక చేయడం జరిగింది మా కమిటీ వారు. విశేష పురస్కారానికి సంబంధించి గరికపాటి నరసింహారావు గారిని ఆయనగా తెలుగు సాహిత్యవేత్త, నాగ అశ్విన్ రెడ్డి గారిని ఆయన ఈ మధ్య మహానటి సినిమాని బయోపిక్ తీసి ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ చేసిన వ్యక్తి, అదేవిధంగా 4వ అవార్డు బాల సాహిత్య రంగం నుంచి చొక్కపు వెంకటరమణ గారు, ఆయన కూడా మ్యూజిషియను. విజయవాడ గుంటూరు మధ్య సీకే కన్వెన్షన్ సెంటర్లో 7వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. వెంకయ్యనాయుడు గారు ఆ రోజున మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరుగుతూ ఉంది. ఆయనతో పాటు కపిల్ దేవ్ గారు, ఆయన అడగగానే మేము వెళ్ళి అపాయింట్మెంట్ అడగగానే ఆయన కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి మరొక అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రావడం జరుగుతుంది. సినీ రంగం నుంచి